అందరికీ రాజకీయం తెలుసు, రాజకీయం అంటే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, తెలుగు రాష్ట్రాలు గడిచిన 20 ఏళ్లలో రాష్ట్ర విభజన కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతున్న ఒక క్రమంలో ఒక మహానేత, ఒక అగ్ర నాయకుడు, మడమ తిప్పని నాయకుడు, నేను మాటిస్తే ఎప్పుడూ తప్పను అంటూ ఒక విలువలు నేర్పిన నాయకుడు, నేనున్నాను నేను విన్నాను అంటూ తన గురించి ఒక డైలాగ్ చెప్తేనే ఓహో ఇతను చెప్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి అనుకునే అంత స్పృహలోకి వచ్చే ఒక నాయకుడి గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, దర్శకుడు మహి వి రాఘవ యాత్ర అంటూ గతంలోనే ఒక సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసే. 2009లోనే మనందరికీ దూరం అయిపోయిన, మనందరి మధ్య నుంచి లేకుండా వెళ్ళిపోయిన ఒక నేత గురించి 15 ఏళ్ల తర్వాత కూడా ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నామంటే దానికి కారణం తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తండ్రిని ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ప్రతిరోజు వైఎస్ఆర్ జంక్షన్ అనో, వైఎస్ఆర్ పార్టీ అనో, వైఎస్ఆర్ రైతు భరోసా అనో, ఆరోగ్యశ్రీ అనో, ఇలా ప్రతిదీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నామంటే, ఒక చనిపోయిన మనిషి దాదాపుగా కూడా ఒక ఎన్టీఆర్, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఒక రాజీవ్ గాంధీ, ఎంతోమంది నాయకులు కోల్పోయినా కూడా వాళ్ళు ఇంకా మనం స్మరించుకుంటున్నామంటే ఎంతో కొంత వాళ్ళు ప్రజల్లో ఇంకా బతికే ఉండటమే కారణం. అలాంటి ఒక మనిషిని ఇంకా అద్భుతంగా చూపించడానికి మన కళ్ళ ముందున్న ప్రసార మాధ్యమాలన్నీ కూడా కోడై కూస్తూ రకరకాల విమర్శలు, ప్రతి విమర్శలతోని ప్రతిరోజు అందరికీ తెలిసిన ఒక కథని, ఒక లైబ్రరీలో అనేక పుస్తకాలు ఉంటే ఇది ఈ పుస్తకం వైఎస్ రాజశేఖర రెడ్డి పుస్తకం అని చెప్పి బయటికి తీసి ఆ లైబ్రరీలో నుంచి 2 గంటల 25 నిమిషాల కథను చెప్పాడు దర్శకుడు వి రాఘవ, మహి వి రాఘవ. నిజంగా ఎంత గొప్పగా చెప్పాడంటే, రాజకీయం అన్నాక చరిత్రతో ఉంటుంది, అటువైపు ఇటువైపు నాయకులు ఉంటారు, ఎంత ఘోరంగా ఉంటుందో అనుకుంటే చాలా స్మూత్గా ఈయన చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పి చెప్పాలనుకొని ఒకవైపు తీసుకొని ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనుకూలంగా ఉండే సినిమానే, అందులో ఎటువంటి మొహమాటం లేదు. కారణం ఏంటంటే, ఆయన తీస్తున్న సినిమానే వైఎస్ఆర్ బయోపిక్ కాబట్టి 2009 తర్వాత వైఎస్ఆర్ ఎప్పుడైతే పరమ పదించారో ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాలేంటి, జనమందరూ అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలందరితో అందరినీ నించోబెట్టి సంతకాలు పెట్టించేసి వాళ్ళందరితోని రాజీనామాలు చేపించేసి పార్టీ పెట్టేసుకున్నాడు అనేది, ఇట్లాంటి అనేక ఊహాగానాలన్నిటికీ కూడా అసలు అప్పుడు ఏం జరిగింది, ఏది కథ, బయటికి చెప్పలేని అనేక విషయాలని సినిమా రూపంలో ఒక మంచి కథలాగా తీసుకొచ్చి చెప్పారు. చాలా అంటే, ఇప్పుడు నీ సినిమాలో చూపించినవన్నీ కనుక నిజం అయితే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తుఫాను, ఒక పెద్ద తుఫాన్లో నుంచి 125 ఏళ్ల మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ని వాడగొట్టి నిఠారుగా నిల్చున్న గడ్డి పరక లాంటి వాడు. తుఫాను వెలిసినా కూడా అన్నీ వెళ్ళిపోయితే గడ్డి పరక మాత్రం అలాగ గాలికి రెపరెపలాడుతూ మెదులుతూ ఉంటుంది. అలాంటి ఒక గడ్డి పరకలాగా ఇలాగ ప్రజలందరి పక్షాన నించుని తలెత్తుకుని నించున్నట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నించున్నాడు. గడ్డి పరకాన్ని ఎందుకు అంటున్నామంటే, ఆయన ఎదుర్కొన్నింది మామూలు వ్యక్తుల్ని కాదు, మామూలు పార్టీని కాదు. నిజంగానే ఆ టోపీ పెట్టుకొనో, ఆ పార్టీ అండతోనో కొన్ని వందల మంది చక్రాలు తిప్పిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పనేం లేదు. కానీ ఈ సినిమాలో నాకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ నచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒక వైఎస్ఆర్సీపీకి అన్ని పార్టీలు వ్యతిరేకంగా కనుక పోరాడుతూ ఉంటే వాటిని ఎంత ఘోరంగా, మిగతా పార్టీలన్నింటినీ ఎంత అవహేళనగా చూపిస్తాడో మహి వి రాఘవ అనుకున్న దగ్గర చక్కగా ఉన్న కాన్సెప్ట్, నేను జగన్మోహన్ రెడ్డి వైపు తీసుకున్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాయింట్లో నుంచి ఒక కథ చెప్తున్నానని చాలా చక్కగా సవివరంగా కెమెరాల ముందు కనిపించిన అనేక విషయాలు మనందరికీ తెలుసు, కెమెరాకి అవతల ఇంకో కోణం ఉంది, ఆ కోణాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నానని చెప్పేసి చాలా చక్కగా చెప్పాడు. అందులోనూ చంద్రబాబు వ్యతిరేకి, సోనియా గాంధీ వ్యతిరేకి, పవన్ కళ్యాణ్ వ్యతిరేకి, ఇప్పుడు రీసెంట్గా షర్మిల వ్యతిరేకి, ఇంతమంది వ్యతిరేకుల్ని ఎక్కడా కూడా వ్యతిరేకంగా చూపించలేదు, ఒక కథని మాత్రం కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. అది నాకు చాలా నచ్చింది. అంటే విమర్శించవచ్చు, దానికి కరెక్ట్ కారణం కావాలన్నట్టుగా, నువ్వు పోరాడు దానికి ఒక కరెక్ట్ అయిన పోరాటం కావాలి,
ఇవన్నీ వద్దు, నేను మా నాన్నకిచ్చిన మాట కోసం ప్రజల పక్షాన నించుంటాను. నాయకుడు ఎప్పుడు అవుతాడంటే పక్కనున్న నాయకులు సపోర్ట్ చేస్తే నాయకుడు అవడు. ప్రజలందరూ కలిసి మన పక్కన ఉంటేనే నాయకత్వం ఉంటుంది, నాయకులు అవుతామని చెప్పేసి చిన్నప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక పాయింట్ను పట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయ సంగ్రామాన్ని ఎలా ఈదాడు అనేది అక్కడ పాయింట్, అక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్ ఎమోషనల్గా చెప్పుకుంటూ వచ్చి ఎక్కడ ఒక పవన్ కళ్యాణ్ని విమర్శించడం కానీ, ఒక చంద్రబాబుని విమర్శించడం కానీ, ఇంకొక పార్టీని కానీ లేకుండా తాను చెప్పాలనుకున్న కథని నిక్కచ్చిగా చెప్పిన దర్శకుడు మహివి రాఘవకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే ఒకవైపు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా కూడా, అది టీడీపీ అయినా ఉండొచ్చు. ఉదాహరణకి గమనిస్తే మనం కథానాయకుడు లాంటి ఒక బయోపిక్ వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారి బయోపిక్ వచ్చినప్పుడు, ఆ దానిలో ఎన్టీ రామారావు అనే ఒక వ్యక్తి యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి అగ్రస్థానానికి వెళ్ళటం మాత్రమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిచ్చెనలు ఎక్కుతూనే వెళ్ళిపోయాడు. అలాంటి ఒక స్టోరీని చెప్పినప్పుడు దాని పందాలు వాళ్ళు చెప్పారు, దీని పందాలు వీళ్ళు చెప్తున్నారు, రెండు కూడా నిక్కచ్చైన స్టోరీసే. ఎందుకు ఇప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చానంటే, వీళ్ళేంటి ఈ రివ్యూ ఏంటి ఇట్లా ఉంది వైఎస్ఆర్కి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడుతున్నారంటే కాదు, అదే నేను చెప్తుంది. మనందరికీ తెలిసిన పాయింట్ ఒకటి ఉంటే తెలియని పాయింట్ని, ఇంకొక పాయింట్ని ఎక్కడో బాగా ఆర్&డి చేసి అంటే రీసెర్చ్ చేసి దాన్ని తీసుకొని ఒక కంటెంట్ తీసుకొని వచ్చాడు దర్శకుడు మహివి రాఘవ. దీనికి ఎంతోమంది సహకరణ ఉండొచ్చు. దీనికంటే ఆ జన సునామీని తట్టుకొని అవన్నీ కూడా నీకు విజువల్గా తీయాలంటే చాలా కష్టం. అలాంటి ఒక కష్టానికి వల్ల కాదనుకొని ఒరిజినల్గా జగన్ పాదయాత్ర చేసినప్పుడు, జగన్ ఓదార్పు యాత్ర చేసినప్పుడు కొన్ని విజువల్స్ వాడుకున్నాడు, లేదంటే ఈ సినిమాని అంత భారీగా తీయడానికి చాలా కష్టమవుతుంది. అది రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి, ఒక మనిషి తాలూకు స్పృహ కాబట్టి దాన్ని అలా తెరకెక్కించాడు. ఆ పాయింట్లో 100% మహివి రాఘవ సక్సెస్ అయ్యాడు. ఇకపోతే నటినట్లు పర్ఫార్మెన్స్, ఫస్ట్ నేను ఒక 5 నిమిషాల పాటు నటుడు జీవన్ చూశాను, 10 నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డే చూశాను. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి గతంలోనే మనం చెప్పుకున్నాం, యాత్ర టైంలోనే ఎంత ఒదిగిపోయిన సంగతి. అలాగా ఇవందరి క్యారెక్టర్స్ కూడా, శుభలేఖ సుధాకర్ గురించి ఎస్పెషల్గా చెప్పాలి, రెడ్డి అనే ఒక క్యారెక్టర్ చేశాడు. అలాగే నందికం సురేష్ పాత్రలో వైద్యగ్ కిషోర్ చేశారు. కొన్ని క్యారెక్టర్స్ చాలా హత్తుకున్నాయి. ఇకపోతే తమిళ నటుడు చాలా ఎమోషనల్గా కొన్ని 2-3 సీన్లలో ఉన్నాడు, కానీ చాలా కంటతడి పెట్టించే ఒక పరిస్థితి తీసుకొచ్చాడు. ఇలాంటి ఒక సినిమాకి, ఇలాంటి ఒక భారీ బడ్జెట్లో ఒక ఎమోషనల్ బయోపిక్ని చెప్పేదానికి నిజంగా విజువల్ సపోర్ట్ చాలా కావాలి, అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ రెండు కళ్ళులాగా నిజంగానే మహివి రాఘవ్కి ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా, రెండు కుడి కన్ను ఎడమ కన్ను లాగా పక్కన నుంచింది. నాకు తెలిసి కెమెరామ్యాన్ మది అండ్ సంతోష్ నారాయణ్ అని మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళిద్దరి పని మాత్రం క్లియర్గా విజువల్గా కనబడింది. అట్ ద సేమ్ టైం డిఐలో కానీ ఎమోషనల్ కంటెంట్లో కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఒక మంచి టీం వర్క్ చేశారు కాబట్టి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అనేక సీన్ల సమాహారం, లేకపోతే ఈ సినిమాలో భారతి గారి క్యారెక్టర్ కానీ, విజయమ్మ గారి క్యారెక్టర్ కానీ చాలా అంటే ఎంత కావాలో అంత ఉన్నాయి. ఇక్కడ మిస్ అయిన క్యారెక్టర్స్ ఏంటి? ఇక్కడ సినిమాకి కనుక విమర్శ వస్తే ఎక్కడి నుంచి విమర్శ వస్తుంది? జగన్ గారి కోసం తీవ్రంగా మనకి శ్రమించి నేను అంత చేశాను ఇంత చేశాను అని చెప్పుకునే షర్మిల గారు, అది మంచికైనా చెడుకైనా ఆ సినిమా మొత్తంలో ఉండాలి, ఆ స్టోరీలో ఉన్నారు, బట్ షీఈస్ మిస్సింగ్. అండ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2009 నుంచే యాక్టివ్ రాజకీయాల్లోకి ఉన్నా కూడా 2014 నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆ వ్యక్తిని అసలు ఎక్కడ ఒక మాట కూడా చూపించకుండా, ఒక విజువల్ కూడా చూపించకుండా తలా తొక్కలేని ఒక పార్టీ అని చెప్పేసి కొట్టిపారేశాడు. ఇకపోతే చంద్రబాబు రాజకీయం, ఇవన్నిటిని కూడా ఎందుకో చూపించారు, సరిగ్గా చూపించలేదేమో. ఫైనల్గా ఆయన చెప్పాలనుకుంది, చూపించాలనుకుంది, అప్పుడే వచ్చిన 9 నెలలుగా ఎంపీగా ఉన్న ఒక చిన్న ఒక రాజకీయ నాయకుడు, 125 ఏళ్ల కాంగ్రెస్ పార్టీని మొత్తం నాదే అంటూ మోస్తున్న సోనియా గాంధీకి మధ్యలో ఒక వైరం జరిగితే ఒక ఈగో ఎక్కడ దాకా దారితీస్తుందంటే, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయానికి దారితీస్తుంది. 125 ఏళ్ల సంవత్సరాలుగా ఉన్న ఒక పార్టీ భూస్థాపితం అంటే ఏంటో
ఒక్క సీటు కూడా రాని పక్షానికి ఎందుకు దిగజారిపోయిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక పంతం అవతలవాడు తక్కువ వాడు, అవతలవాడు చిన్నవాడు, అవతలవాడు ఎందుకు పనికిరాని వాడు అని మనం అనుకోవటం కాదు. అవతల వాళ్ళ కలేజాని అంచనా వేయలేము. వాళ్ళందరినీ చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా సపోర్టుగా ఉన్న, ఎవరో చెప్పిన చెంచాల మాటలు విని ఒక పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కనుక తప్పు చేస్తే దానికి తగ్గ పర్యవసానాలు ఎలా ఉంటాయనేది చూపించడానికి ఈ సినిమా తీసినట్టు అనిపించింది. ఇది మిగతా రాజకీయ నాయకులందరినీ కూడా పెద్దగా టార్గెట్ చేసినట్టు నాకు అనిపించలేదు. కానీ సోనియా వర్సెస్ వైఎస్ జగన్గా మాత్రం యాత్ర 2 సినిమా సాగింది. మొత్తం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కాడి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష నేను సీఎంని అన్నదాకా ఈ కథ ఉంది. చాలా అంతే చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా రాజకీయం తెలిసిన వాళ్ళు దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ రెగ్యులర్గా సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు, ఏదో ఫ్యామిలీ అందరు కలిసి సినిమాలు చూద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ సినిమా ఖచ్చితంగా అంటే అర్థం కాదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ అన్ని తెలిస్తేనే హూ ఇస్ అహ్మద్ పటేల్, హూ ఇస్ అర్జున్ సింగ్, హూ ఇస్ మధు యాష్కి గౌడ్, ఇట్లాంటి అనేక క్యారెక్టర్స్ తెలిసినప్పుడే మనం ఆ సినిమాని ఎంజాయ్ చేయగలం. అందుకే నేనైతే మాత్రం పరిపూర్ణంగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా చూస్తే సినిమాని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ప్రపంచాన్ని అందరికీ తెలిసిన ఒక కథని ఇంత చిన్న కథలో చెప్పడం అనేది ఎంత బాగా చెప్పారనేది నా ఉద్దేశం. యాత్ర 2 సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లారా.